మీ అందరికి శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఈరోజు క్లాస్లో మనందరము కొన్ని కొత్త విషయాలను నేర్చుకుంటాము. దానికి ముందు ఇంతకుముందు క్లాస్లో మనము ఏమి నేర్చుకున్నామో రివైజ్ చేసుకుందాము. ఇంతకుముందు క్లాస్లో మీ అందరూ ఏం నేర్చుకున్నారో చెప్పగలరా? ఇంతకుముందు క్లాస్లో మీరు టెక్స్ట్ టూల్, డ్రాయింగ్ టూల్ బార్, స్లైడ్ పెయిన్ మరియు స్లైడ్ లేఅవుట్ గురించి నేర్చుకున్నారు. మీ అందరూ మీ కంప్యూటర్లను ఆన్ చేసి మీకు చెప్పిన పద్ధతిని ఉపయోగించి ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకుంటారో తెలుసుకోండి. ఈరోజు మీరు ఫాంట్ నేమ్, ఫాంట్ సైజ్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఫాంట్ కలర్ మొదలైన ఫార్మాటింగ్ టూల్బార్ ఆప్షన్స్ అన్నిటినీ నేర్చుకుంటారు. దీనితో పాటు ఓపెన్, న్యూ, సేవ్, సేవ్ యాజ్, రీసెంట్ డాక్యుమెంట్స్, ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ మరియు పెయింట్ మొదలైన ఫైల్ మెను ఆప్షన్స్ గురించి నేర్చుకుంటారు. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. తరువాత బ్లాంక్ స్లైడ్లో మీకు చూపించిన పేరాని టైప్ చేయండి. మీరందరూ పేరాని టైప్ చేయటం పూర్తి చేశారా? ఇప్పుడు మీరు ఈ ఫార్మాటింగ్ బార్ ఆప్షన్స్ ఒకదాని తరువాత మరొకటి ఉపయోగించి లైన్స్లో ఫార్మాటింగ్ ఎలా చేస్తారో చూపించండి. మొదటి లైన్లో మీరు రైటింగ్ స్టైల్ని ఎలా మారుస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. మనము పారాగ్రాఫ్ను టైప్ చేసిన తరువాత ఒక లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన ఇంప్రెస్ ఫైల్ లోపల ఉన్న ఫాంట్ స్టైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న మనకు కావలసిన ఫాంట్ స్టైల్ను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ మనం సెలెక్ట్ చేసుకున్న స్టైల్లోనికి మారుతుంది. తరువాత రెండవ లైన్ ఫాంట్ సైజ్ని మార్చండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మనం తరువాత లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత పైన ఉన్న ఫాంట్ సైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని మనకు కావలసిన సైజ్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న సైజులోనికి మారటం గమనించవచ్చు. తరువాత మీ అందరూ మూడవ లైన్లో టెక్స్ట్ని బోల్డ్ మరియు ఇటాలిక్స్ మరియు అండర్లైన్ ఎలా చేస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఒక లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత పైన ఉన్న బోల్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ బోల్డ్గా అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఒక లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి.
ఇటాలిక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ ఇటాలిక్స్ లోనికి మారటం గమనించవచ్చు. మళ్ళీ మనం లైన్ ను సెలెక్ట్ చేసుకొని అండర్లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ కింద అండర్లైన్ కూడా రావటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు మనం మన టెక్స్ట్ ను సెలెక్ట్ చేసుకొని అండర్లైన్ ను క్లిక్ చేస్తే మన టెక్స్ట్ యొక్క అండర్లైన్ వెళ్ళిపోవటం గమనించవచ్చు. తరువాత ఇటాలిక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన టెక్స్ట్ ఇటాలిక్స్ నుంచి మామూలుగా మారటం గమనించవచ్చు. ఇప్పుడు బోల్డ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మన టెక్స్ట్ ఇంతకు ముందులాగా నార్మల్గా రావటం గమనించవచ్చు. ఇప్పుడు 4వ లైన్లో టెక్స్ట్ కలర్ని మార్చి ఆ లైన్ని హైలైట్ చేయండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఒక లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫాంట్ కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ ఆ కలర్లోనికి మారటం గమనించవచ్చు. మీరు ఫార్మాటింగ్ మెనూ యొక్క అన్ని ఆప్షన్స్ ని అప్లై చేయగలరా? ఇప్పుడు ఫైల్ మెనూ గురించి నేర్చుకోవటం మొదలు పెడదాము. మొదట ఫైల్ గురించి నేర్చుకుందాం. మనము న్యూ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? న్యూ ఆప్షన్తో మీరు కొత్త పేజీని తీసుకురాగలరు. అది ఒక న్యూ డాక్యుమెంట్ ని తీసుకువస్తుంది. మీరు న్యూ డాక్యుమెంట్ ని తీసుకురాగలిగారా? మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం కొత్త ఫైల్ను ఓపెన్ చేయటం కోసం ముందుగా ఫైల్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ప్రెజెంటేషన్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఇంకొక కొత్త ప్రెజెంటేషన్ ఫైల్ ఓపెన్ అవటం గమనిస్తాము. కింద ఉన్న టూల్ బార్ అనే ఆప్షన్ మీదకు మన మౌస్ను తీసుకువెళ్ళి ప్రెజెంటేషన్ ఫైల్ మీద ఉంచితే మనకు ఇంతకుముందు మనం పనిచేస్తున్న ఫైల్ మరియు కొత్త ఫైల్ కూడా కనపడటం గమనించవచ్చు. ఇప్పుడు రీసెంట్ డాక్యుమెంట్స్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. రీసెంట్ డాక్యుమెంట్స్ ఆప్షన్ ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? రీసెంట్ డాక్యుమెంట్స్ ఆప్షన్ని ఉపయోగించి మీరు ఇటీవల సేవ్ చేసిన మరియు క్లోజ్ చేసిన ఫైల్ని చూడవచ్చు. మరియు మీరు ఇటీవల పనిచేసిన ఫైల్ని కూడా చూడవచ్చు. ఇప్పుడు మీరందరూ రీసెంట్ డాక్యుమెంట్స్ ఆప్షన్ని ఉపయోగించటం ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని రీసెంట్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇంతకుముందు మనం పనిచేసిన ఫైల్స్ లిస్ట్ ఉండటం గమనించవచ్చు. దీని ద్వారా మనం మనకు కావలసిన ఫైల్ పేరు మీద క్లిక్ చేస్తే ఆ ఫైల్
ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ విధంగా మనం రీసెంట్ డాక్యుమెంట్స్ ఆప్షన్లోని మనకు కావలసిన ఫైల్స్ను క్లిక్ చేయటం ద్వారా ఆ ఫైల్లోనికి వెళ్ళి మళ్ళీ ఆ ఫైల్లో పని కూడా చేయవచ్చు. ఇప్పుడు మనము ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? మరియు పీడిఎఫ్ ఫుల్ ఫామ్ ఏమిటి? ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ ని ఉపయోగించి మీరు మీ డాక్యుమెంట్ ని మార్పులు చేయలేరు. ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ ని ఉపయోగించి మీరు మీ డాక్యుమెంట్ ని ఏ మార్పులు చేయలేని ఫార్మెట్ లోకి మార్చవచ్చు. ఒకసారి ఫైల్ ని పీడిఎఫ్ ఫార్మెట్ లోకి మారిస్తే ఎవరు ఎలాంటి మార్పులు చేయలేరు, రీడ్ మాత్రమే చేయగలరు. అందువలన మీ ఫైల్ ని పీడిఎఫ్ లోకి మారితే మీ ఫైల్లోని సమాచారం సురక్షితంగా ఉంటుంది. పీడిఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. ఇప్పుడు మీరందరూ ప్రెజెంటేషన్ ఫైల్ ని పీడిఎఫ్ లోనికి ఎలా మారుస్తారో చూపించండి. మీరు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా ఫైల్ మెనూ మీద క్లిక్ చేయాలి. తరువాత ఓపెన్ అయిన బాక్స్ లోని ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో కింద ఉన్న ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనం ఫైల్ను ఎక్కడ సేవ్ చేద్దామనుకుంటున్నామో లొకేషన్ను సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఫైల్ మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లో పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంప్రెస్ ఫైల్ను మినిమైజ్ చేసి మనం సేవ్ చేసిన పీడిఎఫ్ ఫైల్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్ ఫైల్లో మనం ఎటువంటి మార్పులను చేయలేము. ఇప్పుడు మీరు ఫైల్ యొక్క సేవ్ మెనూ గురించి నేర్చుకుంటారు. మనము ఫైల్ని ఎందుకు సేవ్ చేస్తామో మీరు చెప్పగలరా? సేవ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ సేవ్ అయిన ఫైల్ని తరువాత మీకు అవసరమైనప్పుడు తీసుకురాగలరు మరియు అవసరమైతే దానికి మార్పులు చేయవచ్చు లేక అదనంగా యాడ్ చేయవచ్చు. ఇప్పుడు మీరందరూ మీ ఫైల్ని డెస్క్టాప్ పైన సేవ్ చేయండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. మనం మన ఫైల్ను సేవ్ చేయటం కోసం ముందుగా ఫైల్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం డెస్క్టాప్ లొకేషన్లో క్లిక్ చేసి కింద ఉన్న ఫైల్ నేమ్ అనే దగ్గర మనం ఇంప్రెస్ అని టైప్ చేసి కింద ఉన్న సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఫైల్ డెస్క్టాప్ పైన ఇంప్రెస్ అనే పేరుతో
సేవ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనము ఓపెన్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మనము ఓపెన్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మీరు ఓపెన్ ఆప్షన్ తో మీరు ఇంతకు ముందు సేవ్ చేసిన ఫైల్ ని ఓపెన్ చేయవచ్చు మరియు వాటిలో పని చేయవచ్చు. ఇప్పుడు మీరందరూ ఏదైనా ఇతర ఫైల్ ని ఎలా ఓపెన్ చేయగలరో చూపించండి. ఏదైనా సమస్య వస్తే వీడియోని చూడండి. ముందుగా ఫైల్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనం ఇంతకు ముందు సేవ్ చేసిన ఫైల్ ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం ఇంతకు ముందు సేవ్ చేసిన ఫైల్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనము సేవ్ యాజ్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మనము సేవ్ యాజ్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? సేవ్ యాజ్ ఆప్షన్ ని మీకు మీ ఫైల్ సేవ్ అయిన లొకేషన్ ని కూడా తెలుపుతుంది. ఇప్పుడు మీ అందరూ ఇప్పటికే సేవ్ అయిన మీ ఫైల్ ని వేరే పేరుతో వేరే లొకేషన్ లో సేవ్ యాజ్ ఆప్షన్ ఉపయోగించి ఎలా సేవ్ చేస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోని సేవ్ యాజ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మన ఫైల్ ను సేవ్ చేద్దామనుకున్న లొకేషన్ ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఫైల్ మనం సెలెక్ట్ చేసుకున్న కొత్త లొకేషన్ లో మనం టైప్ చేసిన పేరుతో సేవ్ అవుతుంది. ఇప్పుడు మనము ప్రింట్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మనము ప్రింట్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ప్రింట్ ఆప్షన్ తో మీరు మీ డాక్యుమెంట్ ని ప్రింట్ అవుట్ తీయవచ్చు. మీ డాక్యుమెంట్ ని ప్రింట్ తీసి డాక్యుమెంట్ అంతటిని పేపర్ లో చూడవచ్చు. ప్రింట్ ఆప్షన్ ని ఉపయోగించి మీరు సాఫ్ట్ కాపీని హార్డ్ కాపీలోనికి మార్చవచ్చు. మనము ప్రింట్ ఆప్షన్ ని ఎలా ఉపయోగిస్తామో వీడియో సహాయంతో చూద్దాం. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోని కింద ఉన్న ప్రింట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఎడమ చేతి వైపు మనం ప్రింట్ చేద్దామనుకుంటున్న స్లైడ్స్ లోపల ఉన్న పారాగ్రాఫ్ ఉండటం గమనించవచ్చు. దీనికి కుడి చేతి వైపున జనరల్ అనే ఆప్షన్ లో మన ప్రింటర్స్ లిస్టు ఉండటం కూడా గమనించవచ్చు. ఇందులో మనం కావాలనుకున్న ప్రింటర్ను సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ ఫైల్లోని స్లైడ్స్ అన్ని ప్రింట్ అవటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ ఎగ్జిట్. మనము ఎగ్జిట్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఎగ్జిట్ ఆప్షన్ ని ఉపయోగించి మీరు మీ ఫైల్ ని క్లోజ్ చేయగలరు. ఇప్పుడు
మీ ఫైల్ ని క్లోజ్ చేయటానికి ఎగ్జిట్ ఆప్షన్ ని ఉపయోగించండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల ఉన్న చివర ఆప్షన్ అయిన ఎగ్జిట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల సేవ్, డిస్కార్డ్, క్యాన్సిల్ అని మూడు ఆప్షన్స్ ను గమనించవచ్చు. డిస్కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫైల్ క్లోజ్ అవటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్ ని మనము ఇక్కడ ముగిస్తున్నాము. మీరు ఇంకా ఫైల్ ని క్లోజ్ చేయకపోతే మీ ఫైల్ ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్ ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్ లో ఫార్మాటింగ్ టూల్ బార్ సహాయంతో ఫాంట్ నేమ్, ఫాంట్ సైజ్, బోల్డ్, ఇటాలిక్స్, అండర్లైన్ మరియు ఫాంట్ కలర్ ఆప్షన్ ని ఉపయోగించటం ప్రాక్టీస్ చేశారు. మరియు మీరు ఫైల్ మెనూ యొక్క ఆప్షన్స్ న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్, ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ లాంటి వాటి గురించి కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు